కృతజ్ఞత లేని వారు ఎవరు? చాలా జాగృతగా మనసు పెట్టి ప్రతి ఒక్కరూ ఈ మాటలు వినాలని మీకు మనవి చేస్తున్నాను. కృతజ్ఞత లేనివారు. ఈ ప్రపంచంలో మానవులలో కొందరు కృతజ్ఞత కలవారు ఉన్నారు, కొందరు కృతజ్ఞత లేనివారు ఉన్నారు. సాధారణంగా ఈ లోకంలో మనం బ్రతుకుతున్నప్పుడు మనకెవరైనా చిన్న సహాయం చేస్తే వెంటనే మనం కృతజ్ఞతలు తెలియజేస్తాం మాటల ద్వారా. మన చేతిలో ఉన్నటువంటి చిన్న పెన్ను జారి కింద పడింది అనుకోండి, ఎవరైనా దాన్ని మరలా తిరిగి మన చేతికి ఇస్తే మనం వెంటనే థ్యాంక్స్ అండి అంటాం. బలి నేర్చుకున్న మనం కృతజ్ఞత చెప్పటం. చిన్న పేపర్ కానీ పుస్తకం కానీ మన చేతిలో నుండి ఏ చిన్న వస్తువు జారి పడినా దాన్ని తిరిగి ఎవరైనా మన చేతికి మరలా ఇచ్చినప్పుడు థ్యాంక్స్ అంటాం. దప్పిక వేస్తున్నప్పుడు గ్లాసు మంచినీళ్ళు ఇస్తే థ్యాంక్స్ అండి అంటాం. మంచి భోజనం పెడితే ఆకలితో ఉన్నప్పుడు థ్యాంక్స్ అండి అంటాం. అవసరంలో ఉన్నప్పుడు ఎవరైనా మనకు ఆర్థికంగా సహాయం చేస్తే థ్యాంక్స్ అండి, మా అవసరంలో మీరు మాకు సహాయపడ్డారు అని మనం చెప్తాం. అంటే చిన్న చిన్నవి మొదలుకొని పెద్ద పెద్ద కార్యక్రమాల వరకు మనుషులకు మనం కృతజ్ఞతలు చెప్తున్నాం. అందాకెందుకు పాచిపోయిన రెండు కరివేపాకు తొక్కలిచినా థ్యాంక్స్ అండి అంటాం మనం. అంటే సాటి మనిషి మనకు సహాయపడినప్పుడు కృతజ్ఞత చెప్పాలి, కృతజ్ఞతలు చెల్లించాలి అని మనం నేర్చుకున్నాం. మరి దేవుడు మనకి ఎన్నో సహాయాలు చేశాడు. ఏ రోజైనా దేవుని పట్ల మనం కృతజ్ఞత కలిగి బ్రతుకుతున్నామా? దేవుని ఎడల కృతజ్ఞత గలవారమై మనం జీవిస్తున్నామా? ఒక్కసారి మనల్ని మనం ఈ రాత్రి ప్రశ్నించుకోవాలి, పరీక్షించుకోవాలి. కొంతమంది అంటారు దేవుడు మాకేం చేశాడండి అంటారు. దేవుడు మన కోసం చేసినవి లెక్కకు మించినవి. ఈ ప్రకృతిలో మన కళ్ళ ముందు కనబడే ప్రతిదీ ఎవరిచ్చారు మనకి? దేవుడిచ్చినవేనండి. దేవుడు మన కళ్ళ ముందు పెట్టాడు. మీరు ప్రకృతిలో కనబడే దేని గురించి అయినా ఆలోచించండి, ఆశ్చర్యం కలగక మానదు. మీరు భూమి మీద ఉన్న వాటి గురించి ఆలోచిస్తారా? ఆకాశములో ఉన్న వాటి కోసం ఆలోచిస్తారా? సముద్రములో ఉన్న వాటి కోసం ఆలోచిస్తారా? దేని కొరకు మీరు ఆలోచించినా ఆశ్చర్యం కలగక మానదు. మన కళ్ళ ముందున్న వస్తువులన్నీ మనకు ఆశ్చర్యాన్ని గొలిపేవి. అందుకే ఆశ్చర్యక్రియలను అంటున్నాడు. నీవు మా ఎడల జరిగించిన ఆశ్చర్యక్రియలు, అలాగే మా ఎడల నీకున్న తలంపులు బహువిస్తారములు. అవి లెక్కించాలనుకుంటే అవి లెక్కకు మించినవి. ఏమండి, ఈ ప్రకృతిలో ఉన్న వాటన్నిటి కోసం దేవుడు ఆలోచించాడండి. మీ ఇంట్లో ఎన్నో వస్తువులు ఉంటాయి, డబల్ కాట్ మంచం దగ్గర నుండి చిన్న స్పూన్ వరకు మీ ఇంట్లో ఎన్నో వస్తువులు ఉంటాయి. వాటన్నిటి కోసం మీరు ఆలోచిస్తేనే మీ ఇంట్లోకి వచ్చాయా, ఆలోచించకుండానే మీ ఇంటికి వచ్చాయా? ప్రతి వస్తువు కోసం మీరు ఆలోచించి దాన్ని తెచ్చుకుంటేనే అవి వచ్చాయి. అలాగే ఈ ప్రకృతిలో కనబడే ప్రతిదీ కూడా దేవుడు ఆలోచిస్తే మన కళ్ళ ముందుకు వచ్చింది. అందుకే భక్తుడు దావీదు గారు అంటున్నారు, ఎన్ని చేసావయ్యా ఆలోచనలు, ఎన్ని చేసావు లెక్కకు మించినవి. అడవిలో ఉన్న జంతువులు ఎన్ని రకాలో చెప్పగలరా? 84 లక్షల రకాలు అంటున్నారు, కానీ బోలెడన్ ఉన్నాయి సుమారు అది కూడా. ఏమండి, ఆకాశంలో ఉన్న నక్షత్రాలు ఎన్నో చెప్పగలరా? ఎన్ని చేశాడండి దేవుడు. ఎన్ని పువ్వులు, ఎన్ని కాయలు, ఎన్ని మాంసాహారాలు, ఎన్ని రకాల ఆహార వస్తువులు దేవుడు మన కళ్ళ ముందు పెట్టాడు. ఇవన్నీ దేవుడిచ్చినవేనండి. అన్నీ దేవుడిచ్చాడు. 115వ కీర్తన 16వ వచనాన్ని మీరు చూడగలిగితే,
ఆకాశములు యెహోవా వశము భూమిని ఆయన నరులకు ఇచ్చి ఉన్నాడు. భూమిని ఆయన నరులకు ఇచ్చాడు. ఏమి ఇచ్చాడు మనకి ఆయన? భూమిని ఇచ్చాడు. మరి మన అమ్మ నాన్న ఎకరమో రెండు ఎకరాలో ఇచ్చారు అంతే కదండి. చాలామంది పిల్లలు ఆడబూతులు చెప్పుకుంటారు, మా నాన్న నాకు ఎకరం పొలం రాసి ఇచ్చాడు, రెండు ఎకరాలు రాసి ఇచ్చాడు. ఒక ఆవిడ అంటే 5 ఎకరాల మామిడి తోట రాసిచ్చాడు, ఇక అక్కడే ఉండు నీకు ఆరాధన వద్దు, 5 ఎకరాలు ఇచ్చాడంట. అబ్బా భలే ఇచ్చాడులే. మరి పైనన్న నాన్న ఎన్ని ఇచ్చాడో, పరలోకమందున్న తండ్రి ఎంత ఇచ్చాడు? భూమినే ఇచ్చాడు. ఎవరు గొప్ప? దేవుడు ఎంత గొప్పవాడండి. ఆలోచించండి ప్రియులారా, భూమిని ఆయన నరులకు ఇచ్చియున్నాడు అని మనం చదువుతున్నాం. భూమినైనా భూమి మీద ఉన్నవన్నీ అన్నీ. ఇంకో మాట చెప్తానండి, ఈరోజు మీరు కలిగి ఉన్న ప్రతిదీ ఎవరిచ్చినవో తెలుసా? దేవుడే. నాదండి, కష్టపడ్డానండి అనకు. దేవుడిస్తేనే ఈరోజు నీ ముందు నీ కోసం అవి ఉన్నాయి నీవిగా. బైబిల్లో యోబు గారు ఒక మాట చెప్పారండి. యోబు గ్రంథము 1:21 చూస్తారా? యోబు గ్రంథం 1:21, నేను నా తల్లి గర్భములో నుండి దిగంబరినై వచ్చి తిని దిగంబరినై తిరిగి అక్కడికి వెళ్ళుదును, యెహోవా ఇచ్చెను యెహోవాయే తీసుకొనెను, యెహోవా నామమునకు స్తుతి కలుగునుగాక అన్నాడు. ఇంతకీ యెహోవా ఇచ్చెను అంటున్నాడు. యోబు గారు ఉన్న ఆస్తులన్నీ పోగొట్టుకున్నాడండి. పోగొట్టుకున్న తర్వాత ఏమాలోచించాడు తెలుసా? నా తల్లి గర్భంలో నుంచి వచ్చేటప్పుడు నాకు ఏవీ లేవు, ఎలా వచ్చానంటున్నాడు? దిగంబరిగా. ఆయనైనా మనం కూడా అలానే వచ్చాం. ఇక్కడ ఉన్నవాళ్ళం అందరం కూడా దిగంబరులుగా వచ్చిన వాళ్ళమే. ఆ రోజు మన మెళ్ళలో నక్లెస్లు లేవు, చెవులకు బంగారు పోగులు లేవు, ఉందా నడుము కొడ్డానం ఉందా, మీ పేరుతో ఏమైనా బ్యాంకులో అమౌంట్ ఉందా, అసలు నీకు అకౌంట్ ఉందా నువ్వు వచ్చేటప్పుడు? లేదే. నీ పేరుతో భూములు ఉన్నాయా? ఏమీ లేవు. ఏమీ లేని వారుగానే ఇక్కడికి వచ్చాము. వచ్చిన తర్వాత అన్నీ వచ్చాయి. అవన్నీ ఇచ్చింది ఎవరు? యెహోవా ఇచ్చాను. ఆ మాట చూడండి, ఆయన పోగొట్టుకున్నది ఎన్ని? యోబు గారు 7,000 గొర్రెలు. ఇచ్చింది ఎవరట? యెహోవా. 3,000 ఒంటెలు. ఇచ్చింది ఎవరు? యెహోవా. 500 జతల ఎడ్లు యెహోవా ఇచ్చాడు. 500 జతల ఆడుగాడిదలు యెహోవా ఇచ్చాడు. 10 మంది పిల్లలు యెహోవా ఇచ్చాడు. గర్భఫలము దేవుడిచ్చు ఇచ్చు బహుమానం. 127వ కీర్తన 3వచనంలో మనం చదువుతుంటాం. చదవద్దులేని, మనకు తెలిసిన వాక్యం కదా. కుమారులు యెహోవా అనుగ్రహించు స్వాస్థ్యము, గర్భఫలము ఆయన ఇచ్చు బహుమానమే. ఎవరివ్వాలి? ఇప్పుడు యోబు ఆస్తులన్నీ ఎవరిచ్చారు? దేవుడిచ్చాడు. యెహోవా ఇచ్చాను. ఆ మాట చూడండి, మనం అంటావా ఇదిగో ఈ పశువులు దేవుడు నాకు ఇచ్చాడు, ఈ ఇల్లు దేవుడు నాకు ఇచ్చాడు, ఇదిగో ఈ ఉద్యోగం దేవుడు నాకు ఇచ్చాడు, పిల్లలు దేవుడు నాకు ఇచ్చాడు, ఆరోగ్యం దేవుడు నాకు ఇచ్చాడు, ఆయుష్ దేవుడు నాకు ఇచ్చాడు, అవయవాలు దేవుడు నాకు ఇచ్చాడు అని చెప్పగలరా మీరు? యెహోవా ఇచ్చాను అన్నాడండి. యెహోవా ఇచ్చాను. అవసరమైతే యెహోవా తీసుకుంటాడు కూడా. యెహోవా ఇచ్చాను, యెహోవా తీసుకొనెను, యెహోవా నామమునకు స్తుతి కలుగునుగాక. ఎంత మంచి మాట అండి. ఈ మాట నేను ఎందుకు చదివించానంటే, యోబు తనకు కలిగి ఉన్నవన్నీ కూడా దేవుడు నాకు ఇచ్చాడని చెప్తున్నాడు. మరి ఈరోజు పొలంపల్లిలో బ్రతుకుతున్న దేవుని పిల్లలారా, మీరు కలిగి ఉన్నవన్నీ ఎవరిచ్చారు మీకు? యెహోవా ఇచ్చాను. చెప్పండి ఎవరిచ్చారు? యెహోవా ఇచ్చాడు. అన్నీ ఇచ్చాడా? అన్నీ ఇచ్చాడు. నేను కష్టపడ్డానండి అనకు. ఏమండి నేను కష్టపడ్డాను అనకు. ఆ కష్టపడే అవకాశం కూడా దేవుడు నీకే ఇచ్చాడు. ఈరోజు ప్రపంచంలో చాలామంది లేరండి. ఈ కరోనా వచ్చిన తర్వాత 1వ వేవ్లో 2వ వేవ్లో చాలామంది చనిపోయారండి. ఇప్పుడు 3వ వేవ్ కూడా ఆరంభమైంది, చాలామంది చనిపోతున్నారు.
ఈ మధ్యకాలంలో ఏదో కొంచెం నిమ్మలించిందని అనుకున్నాం, మాస్క్ పెరికేసి తిరుగుతున్నాం. కానీ మరలా ఒక ప్రక్క నుంచి కేసులు పెరుగుతూనే ఉన్నాయి. ఇక ఈ థర్డ్ వేవ్ లో ఎవరు ఉంటారో ఎవరు ఉండరో కూడా మనకి తెలియదు. ఈ రోజు మనం ఇక్కడ ఉన్నామని మనం గొప్పవాళ్ళమని అనుకోకూడదు ప్రియమైన దేవుని పిల్లారా. మనం గొప్పవాళ్ళం కాదు, చనిపోయిన వాళ్ళకంటే మనం గొప్పవాళ్ళమేమి కాదు. దేవుని మహా కృపను బట్టి మనం భూమి మీద ఉండగలిగాం. మరి ఎందుకు ఉంచాడు? ఇదిగో నీకు ఈ మాటలు చెప్పడానికి. ఈ రోజు మనం కలిగి ఉన్న ప్రతిది కూడా దేవుడు మనకి ఇచ్చాడు. దేవుడు మనకి ఇచ్చాడు. గర్భఫలము దేవుడిచ్చు బహుమానం. ఈ కూటం ఎందుకు? గర్భఫలం ఇచ్చాడు దేవుడు తన పిల్లలకు. గర్భఫలము దేవుడిచ్చు బహుమానం. మరి ఇన్ని ఇస్తే మనము దేవుని ఎడల కృతజ్ఞత కలిగి ఉంటున్నామా? ఇవన్నీ ఒక ఎత్తండి. ఇప్పటివరకు నేను చెప్పినవన్నీ ఒక ఎత్తు, అవునా? ఇవన్నీ ఇంకా వీడితో పాటు గాలి, నీరు, ఆహారం కూడా ఎవరు ఇస్తున్నారు? దేవుడు ఇస్తున్నాడు కదా. మనం కలిగి ఉన్న వస్తువులన్నీ దేవుడిచ్చాడు. గర్భఫలములు దేవుడిచ్చాడు. గాలి, నీరు, ఆహారం కూడా దేవుడే కదండి. ఒక ఆవిడ అంటుంది, అమ్మ మందిరానికి రావచ్చు కదా అంటే, ఏం చేశాడండి దేవుడు నాకు అంటుంది. మరి పీల్చుకునే గాలి ఎవరిది? దేవుడిచ్చాడు కదండి. గాలి ఎవరిచ్చారు? గాలి అంటే పెద్ద లెక్కలేదన్నమాట. అప్పుడప్పుడు ప్రమాదం జరిగితే మనకి ఆక్సిజన్ పెడతారండి. అంటే ఏంటది అది? అది గాలి. ఇప్పుడు కరోనాకి, కరోనా సోకిన వాళ్ళకి ఊపిరి ఆడకపోతే ఆక్సిజన్ పెట్టేవాళ్ళు. ఎంత ఖర్చు అయిపోయేదండి, ఎంత ఖర్చు. ఈరోజు మనం వంట చేసుకుంటున్నామే గ్యాస్ అంటున్నాం, అది కూడా ఒక విధమైన గాలి. దాన్ని మనం కొనుక్కుంటున్నాం. మనం ఒక బండ ఎంత మీ ప్రాంతంలో అమ్మా? 950 అంట. ఇక 1000 దాదాపుగా. మరి దేవుడు ఇస్తున్నాడే గాలి. ఆయన కూడా బండలో పెట్టి అమ్మితే కొనుక్కోగలవా? నా పిల్లలారా, మీరు వంట గ్యాస్ కొనుక్కుంటున్నట్టుగా నా దగ్గర గాలి కొనుక్కోవాలంటే మనం ఏం కొనుక్కుంటామండి? ఇంకా కొనుక్కోవడమే కాదు, మళ్ళీ వీపును తగిలించుకోవాలి. బండ తగిలించుకొని తిరగాలి. ఎక్కడికి వెళ్ళగలవు పనికి? ఇది మోయడమే సరిపోద్ది. గాలి దగ్గరకు మనం వెళ్ళట్లేదండి, గాలి మన దగ్గరికి వస్తుంది. నిజంగా ఎంత గొప్ప భాగ్యం. ఒకవేళ ఇలా గాలిని మన దగ్గరికి రప్పించకుండా గాలి దగ్గరికే మీరు వెళ్ళాలని దేవుడు ఒకవేళ షరతు పెడితే గాలి విలువ ఆ రోజు మనకు అర్థమయ్యేది. నా పిల్లలారా, గాలి మీ దగ్గరకు రాదు. గాలి ఎటు వెళితే గాలి వెంట మీరే తిరగండి అంటే గాలి తిరుగు తిరగాలి మనం. అప్పుడు వాతావరణ కేంద్రం వాళ్ళు చెప్తారు మనకి, గాలి ఈరోజు పోలంపల్లి నుండి వత్సవాయి మీదుగా వైరాకు వెళుతుందంటే తట్టాబుట్టా సర్దుకొని ఏం చేయాలా? అలా వత్సవాయి వెళ్ళిపోయి ఆ వత్సవాయి నుండి వైరాకు వెళ్ళాలి. ఇక వైరాకు వెళ్ళి హమ్మయ్యా అని అక్కడ ఆగిపోయిన తర్వాత ఇప్పుడు ప్రస్తుతం గాలి వైరా నుంచి బయలుదేరి భద్రాచలం మీదుగా మనుగుడు వెళ్తుందని అని అన్నాడు అనుకోండి, ఇప్పుడు ఏం చేయాలి? అప్పుడు ఇంకా తిరుగుడే పని చేసుకోవడం లేవు. ఆరాధనకు రాలేదేంటమ్మా అంటే పనులండి. మరి ఒకవేళ గాలి వెంట పోయే పరిస్థితులు పెట్టినట్టయితే పనులన్నీ ప్రక్కకేసి తిరుగుడే సరిపోయేది మనకి. అంటే దేవుడు గాలి ఇస్తే నీకు లెక్కలేదా? దేవుడు నీళ్ళు ఇస్తే లెక్కలేదా? దేవుడు ఆహారం ఇస్తే నీకు లెక్కలేదా? ఇన్ని చేస్తే ఏ రోజైనా దేవుడికి కృతజ్ఞత కలిగి బ్రతకటం నేర్చుకున్నావా? ఈరోజు చాలామంది భూమి మీద దేవుని పిల్లలుగా బ్రతుకుతున్న వాళ్ళకు కూడా ఏమి లేదు చెప్పమంటారా? కృతజ్ఞత లేదు. కృతజ్ఞత కలిగి మీరు జీవించేవారైతే ఏ రోజు దేవుని సన్నిధిని మీరు మానుకోరండి. ప్రియమైన దేవుని వారలారా, కృతజ్ఞత కలిగి జీవించటం నేర్చుకోండి. దేవుని పిల్లల్లో కూడా కృతజ్ఞత లేదా? అంత్య దినాల్లో ఆయన పిల్లలు ఎలా బ్రతుకుతారో దేవుడు చెప్పుకున్నాడండి బైబిల్లో. ఒకసారి తిమోతికి రాసిన 2వ పత్రిక ఒక్కసారి చదువుదాం. 3వ అధ్యాయము ప్రారంభ వచనం నుండి, అంత్య దినములలో అపాయకరమైన కాలములు వచ్చునని తెలుసుకొనుము. ఎలాగంటే మనుషులు స్వార్థప్రియులు, ధనాపేక్షులు, బింకములాడువారు, అహంకారులు, దూషకులు, తల్లిదండ్రులకు అవిధేయులు. అండర్లైన్ చేయండి, కృతజ్ఞత లేని వారు. కృతజ్ఞత లేని వారు. మన పాఠమేంటి?
కృతజ్ఞత లేని వారు ఎవరు? మనం ఏమనుకుంటున్నాం? కృతజ్ఞత లేని వాళ్ళు అంటే అన్ని జనులు అనుకుంటున్నాం. కృతజ్ఞత లేని వాళ్ళు అంటే దేవుని సన్నిధికి రాని వాళ్ళు అనుకుంటున్నాం. మరి దేవుని సన్నిధికి వస్తున్న నీవు కృతజ్ఞత కలిగి ఉంటున్నావా? ఈ పత్రిక ఎవరికో తెలుసా? సంఘాల్లో ఉన్న వాళ్ళకేనండి. సంఘములో ఉన్న వారికి అపోస్తుడైన పౌలు గారు పత్రిక రాస్తున్నాడు. నాయన తిమోతి, నువ్వు సంఘానికి చెప్పాలి, సంఘములో ఉన్నవాళ్ళు అంత్య దినాల్లో ఎలా మారిపోతారో చెప్పాలి. ఇది భవిష్యత్తు వాక్కు, అవునా? ఇంకా క్రిందికి వస్తే 5వ వచనంలో ఎలా ఉంటారట? పైకి భక్తి గలవారుగా ఉంటారట. మళ్ళీ క్రైస్తవులు ఎలా ఉంటారట? ఏ భక్తి? పైకే. పైకి భక్తి గలవారయుండి దాని శక్తిని ఆశ్రయించిన వారుగా ఉంటారని భవిష్యత్తు వాక్కు చెప్పాడండి. సంఘాలలో ఉన్నవారు కృతజ్ఞత లేని వారు ఉంది చూడండి, అక్కడ ఎలా ఉంటారట? అంత్య దినాల్లో కృతజ్ఞత లేని వారు. ఇప్పుడు మనం ఉన్నది ఏ దినాలు? అంత్య దినాల్లోనే ఉన్నాం. మరి కృతజ్ఞత కలిగి బ్రతుకుతున్నామా? కృతజ్ఞత లేని వారుగా బ్రతుకుతున్నామా? ఆలోచించాలి. కృతజ్ఞత గలవారై మనం బ్రతకాలి. కొలొస్సీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 2వ వచనంలో పౌలు గారు ఏం చెప్తున్నాడు చూడండి, సంఘానికి ప్రార్థన యందు నిలకడగా ఉండి కృతజ్ఞత గలవారై దాని యందు మెలకువగా ఉండండి. ఏమండి? కృతజ్ఞత గలవారై ప్రార్థన యందు మెలకువగా ఉండండి. మెలకువ గలవారై ఉండండి అంటే పౌలు గారు దేవుని పిల్లలైన మనకేం చెప్తున్నారు? కృతజ్ఞత గలవారై ఉండండి. ఎవరికండి ఈ మాట? కొలసీలో ఉన్నవాళ్ళకి అనకండి. ఒక ఆయన అన్నాడు అది కొలసీలకండి, ఇంకొక వాక్యం చూపించగానే అది రోమియోలకండి, తెసలోనిక పత్రికలో చూపిస్తే అది తెసలోనిలకండి, హెబ్రీ పత్రికలో చూపిస్తే అది హెబ్రియులకండి. మరి నువ్వెందుకండి? పత్రికల్లో ఉన్న ప్రతి మాట సార్వత్రిక దేవుని సంఘాన్ని ఉద్దేశించి దేవుడు చెప్పాడని ఎప్పుడైనా గ్రహించగలిగావా? ఆలోచించండి ప్రియమైన దేవుని పిల్లలారా, కృతజ్ఞత గలవారై ఉండండి, కృతజ్ఞత గలవారై ఉండండి. ఒకనాడు నోవహు కాలంలో దేవుడు జలప్రలయాన్ని రప్పించి ఆనాటి సమాజాన్ని అంతటిని కూడా జలప్రలయము ద్వారా నాశనం చేశాడు ప్రియమైన దేవుని పిల్లలారా. నాశనం చేశాడు. ఎందుకు నాశనం చేశాడు వాళ్ళని? కారణం ఏంటంటే కృతజ్ఞత లేని వారుగా బ్రతికారు గనుక. కృతజ్ఞత లేని వారుగా బ్రతికారండి. ఒక్కసారి ఆ కాలపు మనుషులు ఎలా బ్రతికారో చూద్దామండి. యేసుక్రీస్తు వారి మాటల్లో లూకాసువార్త 17వ అధ్యాయము 26వ వచనం, లూకాసువార్త 17వ అధ్యాయము 26వ వచనం చదవండి ప్రియులారా. నోవాహు దినములలో జరిగినట్టు మనుష్య కుమారుని దినములలో జరుగుతుందట. నోవాహు ఓడలోనికి వెళ్ళిన దినము వరకు జనులు తినుచు త్రాగుచు పెండ్లాడుచు పెండ్లి కీయబడుచు ఉండిరి. అంతలోనే ఏమొచ్చేసిందండి? జలప్రలయము వచ్చి వారినందరినీ నాశనము చేశాను. చూసారా నోవాహు దినములలో ఏం జరిగింది? జలప్రలయం వచ్చి అందరిని ఏం చేసింది? నాశనం చేసింది. కారణం జనులు ఏం చేస్తున్నారట? తినుచు త్రాగుచు పెండ్లాడుచు బ్రతుకుతున్నారట. ఈ మాట నేను చెప్తుంటే ఒక ఆయన నా దగ్గరకు వచ్చి అన్నాడండి, ఇంతకు ఇందులో వాళ్ళు చేసిన తప్పు ఏంటండి విజయరావు గారు అన్నాడు. నోవాహు దినాల్లో ప్రజలు చేసిన తప్పేంటి? ఎందుకు జలప్రలయం రావాలి? వాళ్ళందరినీ ఎందుకు నాశనం చేయాలి దేవుడు అని అడుగుతున్నాడు. మళ్ళీ అడుగుతున్నాడు ఆయన, వాళ్ళు తింటూ బ్రతికారు. మరి దేవుడే కదా తిండినిచ్చింది. దేవుడిచ్చిన ఆహారాన్ని తింటే తప్ప, తిండినిచ్చింది ఆయనే కదా. అలాగే నీరునిచ్చాడు కదా దేవుడు త్రాగితే తప్ప. స్త్రీ పురుషులను దేవుడే కలిగిస్తున్నాడు కదా. వివాహము అన్ని విషయములలో ఘనమైనదని దేవుడే చెప్పాడు. ఇందులో వివాహం చేసుకోవడం తప్ప ఇందులో ఏది తప్పు? ఆహారం తినడమా, నీళ్లు త్రాగడమా, వివాహం చేసుకోవడమా, ఏది తప్పు? వివాహం అన్ని విషయములలో ఘనమైనదని బైబిల్లో ఉంది. మరి ఎందుకు వాళ్ళని జలప్రలయంలో నాశనం చేశాడు దేవుడు అని అడుగుతుంటే నేను చెప్పానండి,
దేవుడు ఆహారం ఇచ్చాడు తినడం తప్పు కాదు నీళ్ళు ఇచ్చాడు దేవుడు త్రాగడం తప్పు కాదు స్త్రీని ఇచ్చాడు పురుషుని ఇచ్చాడు గనక స్త్రీ పురుషులు వివాహం చేసుకోవడం కూడా తప్పు కాదు మరి ఇందులో తప్పు ఏంటంటే ఇచ్చిన దేవునికి కృతజ్ఞత కలిగి బ్రతకకపోవడం మనం ఆహారం తింటున్నామండి ఏం చేయాలి తినేటప్పుడు దేవుడు ఏం చెప్పాడు తినేటప్పుడు ఏం చేయమన్నాడు కృతజ్ఞతా స్తుతులు చెల్లించి పుచ్చుకొనిన ఎడల ఏదియు నిషేధించదగినది కాదు తిమోతికు రాసిన చూడండి తిమోతికు రాసిన పత్రిక మొదటి పత్రిక 4వ అధ్యాయము 4వ వచనం దేవుడు సృజించిన ప్రతి వస్తువును మొదటి తిమోతి 4వ అధ్యాయము 4 నుండి దేవుడు సృజించిన ప్రతి వస్తువును మంచిది కృతజ్ఞతా స్తుతులు తినేటప్పుడు ఏం చేయాలట కృతజ్ఞత చెప్పండి ఏం చేయాలి కృతజ్ఞత ఎంత మంచి మాట చెప్పాడండి కృతజ్ఞతా స్తుతులు చెల్లించి పుచ్చుకొనిన ఎడల ఏదియో నిషేధించదగినది కాదు ఇప్పుడు మీరు చెప్పండి నోవు కాలంలో ప్రజలు తింటుంటి దేవుడు కోపం ఎందుకు వచ్చింది దేవుని ఎడల కృతజ్ఞత లేని జనమండి వాళ్ళు తింటనారే గాని ఆ తిండిని దేవుడు ఇచ్చాడని ఆలోచన వాళ్ళకి లేదండి మనం భోజనం చేసేటప్పుడు ఏం చేయాలి చెప్పండి ఈ మాటను బట్టి దేవునికి కృతజ్ఞతా స్తుతులు చెల్లించాలి చెల్లిస్తున్నారా చెల్లిస్తున్నారా కొంతమంది అయితే పప్పు పచ్చడో ఏదో అయితే కృతజ్ఞతా స్తుతులు అయితే చెల్లిస్తారండి ముందు మటన్ బిర్యానీయో చికెన్ బిర్యానీ పెట్టారనుకోండి ఇక కృతజ్ఞతా స్తుతులు ఏముంటాయి ఏమండి నోవహు కాలము ప్రజల్ని జలప్రళయంలో ఎందుకు నాశనం చేశాడంటే కృతజ్ఞత లేని జనం దేవుడిచ్చిన నీళ్లు త్రాగుతూ మనం బా ఎంత చల్లగా ఉన్నాయి ఎంత తీయగా ఉన్నాయి ఒకప్పుడండి నీళ్లు ఏ ఊర్లో చూసినా మంచిగా ఉండేవండి నీళ్లు బావుల్లో నీళ్లు నా చిన్నతనంలో మా ఇంటి దగ్గర బాగుండేది ఏం లేదు తోడుకు రావడం ఒక టవల్ ఒకటి దాని మీద వేసి వడపోసుకొని త్రాగేయటమే ఎక్కడ నీళ్లు చూసినా ఏట్లో నీళ్లు కానివ్వండి బావుల్లో నీళ్లు కానివ్వండి అన్నీ తీయగా చక్కగా ఉండేవి ఇప్పుడు చూడండి ఎక్కడ నీళ్ళైనా అసలు త్రాగటానికి అనుకూలంగా లేవు అవునా అందుకే ఈరోజు నీళ్లు అమ్ముకుంటున్నాడు మనిషి వాటర్ బాటిల్ ఎంతండి ఇదిగో ఇక్కడ పెట్టారు చిన్న చిన్న బాటిల్స్ లీటర్ అయితే 20 రూపాయలండి ఒకప్పుడు కిరసన ఆయిల్ రేటు ఇప్పుడు నీళ్ళకు వచ్చింది ఇక పెట్రోల్ రేట్ అయిపోద్ది రాబోయే రోజుల్లో లీటర్ పెట్రోల్ ఎంతో నీళ్లు కూడా అంత అయిపోయే రోజులు వస్తాయి చెడగొట్టింది ఎవరు మనిషే అమ్ముకుంటుంది ఎవరు మళ్ళీ తిరిగి మనిషే దేవుడు మాత్రం మంచివే ఇచ్చాడండి మనమే చెడగొట్టుకుంటున్నాం దేవుడు ఇచ్చినప్పుడట ఆయన చూసినప్పుడు అంత మంచిదిగా ఉందట ఆయన కలిగించిన ప్రతిదీ ఎలా ఉందట సృష్టిని కలిగించినప్పుడు ఆయన చూసినప్పుడు యావత్తు చాలా మంచిదిగా ఉందట మరి ఈరోజు మంచిగా ఉందా మనిషి చెడగొట్టాడండి ఆలోచించండి నీళ్లు త్రాగుతున్నావు దేవుడు గుర్తు రావద్దా మనం ఆహారం తింటున్నాం దేవుడు గుర్తు రావద్దా ఏమండి మనం వండుకున్నది తిని ఆనందించాలన్న దేవుడు అవకాశం ఇవ్వాలి ప్రసంగి గ్రంథం 2వ అధ్యాయము 25వ వచనం చూడండి ప్రసంగి గ్రంథం 2వ అధ్యాయము 25వ వచనాన్ని చూడగలిగితే ఆయన సెలవు ఆయన అంటే ఎవరు దేవుడు ఆయన సెలవు లేక భోజనము చేసి సంతోషించుట ఎవరికి సాధ్యం మంచి భోజనం వండుకున్నామండి బిర్యానీ భోజనం వండుకున్నామండి మనం తిని ఆనందించాలంటే సెలవు ఎవరు ఇవ్వాలి దేవుడు ఇవ్వాలి కొంతమంది చూడండి భోజనం చేసుకుంటే చేతులు ఆ చేయి అలా పెడతారు ప్లేట్లో వెనకకు పడిపోయి చనిపోయే వాళ్ళు ఎంతమంది లేరండి ఇశ్రాయేలుల చరిత్రలోకి వెళితేనండి మాంసం కోసం అంట ఏడ్చారట మాకెవరు మాంసం పెడతారని వాళ్ళు ఏడుస్తున్నారండి దేవుడిని అడగొచ్చు కదండి ఎర్ర సముద్రాన్ని పాయలు తీశాడు దేవుడు వాళ్ళ కోసం ఎర్ర సముద్రం అంటే మన ఊరు ముందున్న పిల్లకాలం కాదు ఎర్ర సముద్రాన్ని పాయలు చేశాడు మారా జలాలను మధురంగా మార్చాడు బండలో నుండి నీళ్లు రప్పించాడు ఇన్ని అద్భుతాలు జరుగుతుంటే ఆహారం కావాలని అనిపించింది అడగొచ్చు కదండి దేవుణ్ణి ఏడుస్తున్నారంటండి దేనికోసం మాంసం కోసం మీరు బ్రతికుండగానే మీ పిల్లలు మీ ఇంట్లో కూర్చొని మాకెవరు మాంసం పెడతారు రో అని ఏడుస్తున్నారనుకోండి ఏమంటారండి మీరు
అరే ఏంట్రా మమ్మల్ని ఎంత మా పరువు తీస్తున్నావు మాకెంత అవమానంరా మాంసం కావాలంటే అమ్మ మాంసం కావాలమ్మా ఈరోజు తీసుకురమ్మా అంటే అప్పు సప్పు చేసి తీసుకొచ్చి పెడతాం కదా మరీ నువ్వు ఇంట్లో కూర్చొని ఇలా ఏడుస్తుంటే రోడ్డు మీద పోయాడు వింటే కనీసం కన్నబిడ్డలకే మాంసం పెట్టుకోలేని పరిస్థితి అని మమ్మల్ని అవమానించరా ఏడ్చి మా పరువు ఎందుకు తీస్తావురా అని అనవండి మనం కళ్ళ ముందు దేవుని అద్భుతాలు జరుగుతుంటే లైవ్లో చూస్తూ ఎవండి ఇశ్రాయేలు మధ్య చేసిన అద్భుతాలు మనమేం చదువుకుంటున్నాం వాళ్ళు లైవ్లో చూశారండి అడగొచ్చు కదండి ఏడుస్తున్నారట అప్పుడు దేవుడు ఏం చేశాడు తెలుసా ఎవడెవడు ఏడ్చాడు టిక్ పెట్టుకున్నాడు టిక్ పెట్టుకొని మనసులో పెట్టుకొని మాంసం అయితే ఇచ్చాడు ఏ మాంసం అండి పూరేడు పిట్టల మాంసం కానీ మంచిది ఇచ్చాడు కానీ తిని ఆనందించే అవకాశం వాళ్ళకి ఇవ్వలేదు సెలవు ఇవ్వలేదు భోజనం చేసి సంతోషించే అవకాశం వాళ్ళకి ఇవ్వలేదు ఏం చేశాడు తెలుసా పూరేడు పెట్టలు వచ్చాయట బాగా తీసుకొని తయారు చేసుకున్నారు పళ్ళ సందులో పెట్టుకున్నారట ఇంకా పళ్ళ సందులో పోయిన తర్వాత మరి నమలాలి కదా అప్పుడు నాలుక మీదకి వస్తుంటే ఆ రసం అబ్బబ్బబ్బబ్బబ్బ అప్పుడు మనకు అర్థమైపోతుంటుంది ఆనందంగా మింగేస్తాం కానీ దేవుడు ఏం చేశాడు తెలుసా పళ్ళ సందులో ఉండగానే వాళ్ళు ఇంకా దాన్ని నమలక ముందే గొంతులో నుండి క్రిందికి దిగక ముందే ఒక్కొక్కరిని లేపడేశాడు అంతే సంగతి అంటే భోజనం చేసి సంతోషించే అవకాశం వాళ్ళకి ఇవ్వలేదా ఇవ్వలేదు ఇవ్వలేదండి ఈరోజు మనం ఆహారం తిని ఆనందపడుతున్నామంటే దేవుని కృప ప్రియమైన దేవుని పిల్లలారా కృతజ్ఞత కలిగిన వాళ్ళంగా మనం బ్రతకాలి కృతజ్ఞత ఇశ్రాయేలీయులు కండి నిజంగా నవకాల ప్రజలే కాదు ఇశ్రాయేలీయులు కూడా కృతజ్ఞత లేని వారుగానే బ్రతికారండి రోమీయులకు రాసిన పత్రిక బైబిల్ పఠనంలో మనం చదువుకున్నాం దేవుడు తన బాధను ఏ విధంగా వ్యక్తం చేస్తున్నాడో రోమపత్రిక మొదటి అధ్యాయం 21వ వచనం చూడండి పిల్లారా మరియు వారు దేవునిని ఎరిగి ఆయనను దేవునిగా మహిమపరచలేదు కృతజ్ఞతాస్తుతులు చెల్లింపను లేదు కానీ తమ వాదములయందు వ్యర్థులైరి ఎవరి గురించి అండి ఇక్కడ పౌలు గారు చెప్తున్నాడు ఇశ్రాయేలుల చరిత్ర జాగ్రత్తగా వినండి ప్రియులారా ఇశ్రాయేలుల గురించి చెప్తున్నాడు వారంటే ఎవరు ఇశ్రాయేలీయులు చదవండి వారు దేవునిని ఎరిగి వాళ్ళకు దేవుడు తెలుసా అమ్మా మనకంటే దేవుడు ఇశ్రాయేలీయులకే బాగా తెలుసు ఎందుకంటే వాళ్ళు కళ్ళ ముందు దేవుని అద్భుతాలను చూసిన వాళ్ళు మనమేమో చదువుకుంటున్నాం వాళ్ళు కళ్ళ ముందే చూశారు కళ్ళ ముందు చూశారండి అద్భుతాలు వాళ్ళు 40 సంవత్సరాలు అరణ్యంలో నడిచారండి కాళ్లకు వాపు లేదట 40 ఏళ్ళు నడుస్తుంటే ఏమి లేదు కాళ్లకు వాపు లేదు కిలోమీటర్ నడవలేం మనం అంత సున్నితంగా తయారైపోయాం మన పూర్వీకులు అయితే ఎక్కడికి పోయినా నడుచుకుంటూ వెళ్ళిపోయేవాళ్ళు వారు దేవునిని ఎరిగారట కాళ్లకు వాపు లేదు చెప్పులు అరగటం లేదు బట్టలు మాడు 40 ఏళ్ళు వాళ్ళ చెప్పులు అరగలేదంటండి నేను ఆలోచించాను వాళ్ళ చెప్పులు ఎందుకు అరగలేదంటే నాకు అర్థమైంది ఏంటంటే వాళ్ళు ఉన్నది అరణ్యంలో మరి వాళ్ళకి చెప్పుల షాపులు ఎక్కడుంటాయి అక్కడ ఒకవేళ ఉన్న ఎంతమందికా 600,000 మంది యోధులు ఉన్నారంట ఆ సమూహంలో మరి చిన్నపిల్లలు ఎంతమంది ఉన్నారు వృద్ధులు ఎంతమంది ఉన్నారు స్త్రీలు ఎంతమంది 100,000 మంది ఈ జనాంగానికి ఎక్కడి నుంచండి చెప్పులు బట్టలు మాసిపోవడం లేదట ఏం లేదు బట్టలు మాయలేదట ఉదయం వేసుకుంటే సాయంత్రానికి పనికిరావు మన బట్టలు మనకి బట్టలు మాసిపోలేదు ఎందుకు మాసిపోలేదు బట్టలు మాసిపోతే ఇంకో జత కావాలి ఏమంటే బట్టలు బాగా పాతవైపోయావు అనుకోండి మనకు కొత్త జత కావాలి అరణ్యంలో బట్టల షాపులు ఎక్కడవి ఒకవేళ బట్టల షాపు ఎక్కడైనా ఉన్నా ఎంతమందికి కష్టం కదా అందుకే చెప్పులు అరగకుండా బట్టలు మాయకుండా కాళ్లకు హాస్పిటల్ ఎక్కడుంటాయి మరి అరణ్యంలో ఉన్నారు కదా అందుకే కాళ్ళకు కూడా వాపు రాకుండా కన్న తండ్రి ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నాడండి అయినా ఇక్కడేముందో తెలుసా వారు దేవునిని ఎరిగియుండి ఆయనను దేవునిగా మహిమపరచలేదు ఒక పాస్టర్ గారిని పాస్టర్ గారుగా గౌరవిస్తాం మనం ఒక డాక్టర్ని డాక్టర్గా గౌరవిస్తాం అవునా
ఒక టీచర్ని టీచర్గా గౌరవిస్తాం, ఆయన టీచర్ అండి, కానీ దేవుణ్ణి దేవునిగా మహిమపరచలేదట. అంటే దేవుడికి ఇచ్చే విలువ దేవుడికి ఇవ్వలేదు, ఆయనకు చెందవలసిన మహిమ దేవుడికి చెందలేదట. దేవునిని దేవునిగా మహిమపరచలేదు. కృతజ్ఞతాస్తుతులు కనీసం అండి, ఇన్ని చేస్తుంటే కనీసం థ్యాంక్స్ కూడా చెప్పలేదటండి. దేవుడికట కృతజ్ఞతాస్తుతులు చెల్లింపను లేదు గాని వారు తమ వాదముల యందు వ్యర్థులైరి. అంటే ఏంటి? ఎప్పుడు వాదములే? మరి దేవుడు ఎంతమందికి భోజనం పెట్టగలడా? ఎరణ్యములు పెట్టగలడా? ఒకవేళ భోజనం పెట్టినా మాంసంతో పెట్టగలడా? మనకి ఎప్పుడు వాదములే. చూసారండి, వాళ్ళ వాదములలో వ్యర్థులైపోయారట. ఏమండి కృతజ్ఞత లేని వారు? ఎవరండి కృతజ్ఞత లేని వారు? నోవహు కాల ప్రజలను చూసాం, కృతజ్ఞత లేనివారు. ఇశ్రాయేలును చూసాం, కృతజ్ఞత లేనివారు. ఈరోజు అంత్యదినాల్లో బ్రతుకుతున్న క్రైస్తవులను మనం చూస్తున్నాం, ఎందరో కృతజ్ఞత లేనివారు. మనం చదువుకున్నాం కదా, అంత్యదినములలో ఉన్న వాళ్ళు ఎలా ఉంటారట? కృతజ్ఞత లేనివారు. మరి దేవుడు బైబిల్లో చెప్పాడంటే ఇక మనం అనుమానించాల్సిన అవసరమేమి లేదు. ఈరోజు క్రైస్తవ్యంలో కూడా చాలామంది కృతజ్ఞత లేని వారుగానే బ్రతుకుతున్నారు. ప్రియమైన దేవుని వారలారా, యేసుక్రీస్తు వారు భూమి మీద ఉన్న కాలంలో, యేసుక్రీస్తు వారు భూమి మీద ఉన్న కాలంలోనండి, ఆయన 10 మంది కుష్ఠరోగులను స్వస్థపరిచాడండి. కుష్ఠరోగం అంటే ఆ రోజుల్లో చాలా భయంకరమైన వ్యాధి. ఈరోజు అంటే కొంచెం టెక్నాలజీ పెరిగిపోయింది, జ్ఞానం పెరిగింది, కాస్త రోగాలకు మందులు కూడా, మెడిసిన్ వచ్చింది, ఇప్పుడు వైద్యం వచ్చింది కదా. ఒకప్పుడు కుష్ఠరోగులంటే వాళ్ళని చాలా దూరం పెట్టేవాళ్ళు. అసలు ఇస్రాయిల్లో కుష్ఠరోగులు సమాజంలో ఉండడానికి వీలు లేదు. ఎక్కడో ఊరు బయట వాళ్ళకి శిబిరాలు ఉండేవి, వాటిల్లో ఉండాలి. 10 మంది కుష్ఠరోగులండి. ఆయన ఒక ప్రాంతం నుంచి ఇంకో ప్రాంతానికి వెళుతున్నాడు. మార్గంలో ఉన్నప్పుడు ఆ మార్గంలో ఎక్కడో మధ్యలో కుష్ఠరోగులు చూశారండి. వాళ్ళు అనుకున్నారు ఇది ఒక మంచి అవకాశం, మనకి ప్రభు అందరినీ స్వస్థపరుస్తున్నాడట, ఆయన స్వస్థపరచలేని రోగము ఏది లేదు, కాబట్టి ఇదొక మంచి అవకాశం. దాటిపోయాడంటే మనమేం ప్రజల మధ్యకి వెళ్ళి వాళ్ళ మధ్య ఉండి మనం అడగలేము. దారిలో ఉన్నప్పుడే ప్రాధేయపడి మన అవసరాన్ని తీర్చుకుందాం అనుకున్నారు. ఆయన మార్గంలో వెళుతుండగా ఈ 10 మంది కుష్ఠరోగులు దూరం నుండి కేకలు వేస్తున్నారు. ఏమని? దావీదు కుమారుడా మమ్ములను కనికరించమని కేకలు వేస్తున్నారు. లూకాసువార్త 17వ అధ్యాయంలో ఈ మాటలు ఉంటాయండి. లూకాసువార్త 17వ అధ్యాయం 13వ వచనం, యేసు ప్రభువా మమ్ములను కరుణించమని కేకలు వేసిరి. ఆయన వారిని చూచి మీరు వెళ్ళి మిమ్మును యాజకునికి కనబరుచుకోండి అన్నాడండి. ఎవరికి? అసలు వీళ్ళు యాజకునికి ఎందుకు కనబరుచుకోవాలి? పాత నిబంధన కాలంలో క్రీస్తు ఈ లోకానికి రాకముందు ఇశ్రాయేలీలలో ఎవరైనా కుష్ఠరోగులు ఉంటే అసలు ఆ కుష్ఠరోగాన్ని నిర్ధారించేది ఎవరంటే యాజకులే. ఒంటి మీద ఉన్నటువంటి పొడలు, మచ్చలు, ఎత్తు పల్లాలను బట్టి ఇతనికి ఏ రోగం ఉందని యాజకుడి నిర్ధారణ చేస్తాడు. మళ్ళా తన దేహంలో ఉన్న మార్పులను బట్టి ఇతనికి రోగం లేదని నిర్ధారించేవాడు కూడా యాజకుడే. అందుకే మీరు వెళ్ళిపోయి మీ దేహాన్ని యాజకునికి కనబరుచుకోండి అని ప్రభువు చెప్పాడు. వీళ్ళు మార్గంలో అలా వెళుతుండగానే వాళ్ళు మార్గం మధ్యంలోనే శుద్ధులైపోయారట. కారణం ఏంటంటే యేసుక్రీస్తు మాట విన్నారు గనక. ఆయన మాట విని వెళుతుంటేనే మార్గంలో వాళ్ళకి రోగం పోయిందటండి, మంచి దేహం వచ్చిందండి, శుద్ధులైరి. వారిలో ఒకడు చూసుకున్నాడండి, తనకు స్వస్థత కలుగుట చూచి గొప్ప శబ్దముతో దేవుని మహిమపరచుచు తిరిగి వచ్చి ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు ఆయన పాదముల యొద్ద సాగిలపడెను. వాడు సమరయుడు. అందుకు యేసు ఆయన ప్రశ్నిస్తున్నాడు వచ్చినోడిని, ఏమయ్యా 10 మంది కదా శుద్ధులైంది, మరి తొమ్మండుగురు ఎక్కడా అని అడుగుతున్నాడు. ఇంకెక్కడా? అడ్రస్ లేరు. అంటే వీళ్ళకి కృతజ్ఞత లేదు. ఈ అన్యుడు తప్ప
కృతజ్ఞతతో దేవుని మహిమ పరచుటకు తిరిగి వచ్చిన వాడు ఎవడును అగపడలేదంటే కృతజ్ఞత లేని జనం వచ్చింది ఎంతమంది చెప్పండి 10 మంది యేసుక్రీస్తు దగ్గరికి వచ్చింది ఎంతమంది సహాయం కోరి 10 మంది శుద్ధులైన ఎంతమంది 10 మంది 10 మంది వచ్చారు 10 మంది శుద్ధులయ్యారు మరి తిరిగి వచ్చింది కృతజ్ఞత చెప్పడానికి ఒక్కడే వచ్చాడు అంటే 10 మందిలో కృతజ్ఞత గలవాడు ఒక్కడే ఈ లెక్కన మనం ఆలోచించుకున్న ప్రపంచంలో కృతజ్ఞత లేని జనమే ఎక్కువ కృతజ్ఞత లేని వాళ్ళే ఎక్కువ మంది ఉంటారు అది సంఘమైనా సమాజమైనా సంఘంలో కూడా ఈ రోజు చాలా మంది అండి కృతజ్ఞత లేని వారుగానే ఉంటున్నారండి కృతజ్ఞత లేని వారుగా వాళ్ళు కోరుకున్నది జరగలేదు అనుకోండి వెళ్ళిపోతున్నారు సంఘాల్లో నుండి ఏంటమ్మా వెళ్తున్నావు అంటే దేవుడు నేను కోరుకున్నది నాకు ఇవ్వలేదు మరి ఎంతకు ముందు ఇచ్చినవన్నీ అవి లెక్కలేదా అవి లెక్కలేదా నీకు ఎన్ని చేశాడండి దేవుడు 10 మంది శుద్ధులైరి కారా మిగతా 90 గురు ఎక్కడ వచ్చింది అన్యుడట ఎవరట ఈ అన్యుడు తప్ప దేవుని మహిమపరచుటకు ఆయన స్తుతించుటకు తిరిగి వచ్చినవాడు ఎవడను లేడా ఏమండి దేవుడికి మహిమ ఎప్పుడంటే ఆయన మనకు చేసిన సహాయానికి మనం కృతజ్ఞత చెప్పినప్పుడే దేవునికి మహిమ అంతే కదండి దేవుడు చేసిన సహాయానికి నీవు కృతజ్ఞత చూపితేనే అప్పుడు దేవుడికి మహిమ వస్తుంది 10 మంది శుద్ధులయ్యారు కానీ 9 మందికి ఏమీ లేదు కృతజ్ఞత లేదు ఒక్కడు మాత్రం తిరిగి వచ్చాడండి ఒక్కడు తిరిగి వచ్చాడు ప్రియమైన దేవుని పిల్లలారా దేవుడు మనకి ఎన్ని చేశాడు కృతజ్ఞత లేని వారు ఎవరంటే ఇదిగో తిరిగి రానోళ్ళు చాలా మంది సంఘాల్లోకి వస్తారండి ఎందుకు వస్తారంటే ఎక్కువ శాతం ఎక్కువ మంది సమాజంలో ఈరోజు దేవుని దగ్గరికి ఎవరైనా వస్తున్నారంటే అనారోగ్యమైతేనే ఎక్కువ మంది వస్తుంటారు ఎక్కువ మంది వచ్చే వాళ్ళలో అనారోగ్యంతోనే ఎక్కువ మంది దేవుడి దగ్గరికి వస్తారు మంచిదే ఏదో కారణంతో మనం దేవుని దగ్గరికి రావడం మంచిది ఒక రకంగా చెప్పాలంటే అనారోగ్యం రావడం కూడా మంచిదే ఒక ఇద్దరట ఒక పాస్టర్ గారి దగ్గరికి వచ్చారంటండి రోగంతో అయ్యా కొంచెం గట్టిగా మాకు ప్రార్థన చేయండి మరి దేవుడు ఆరోగ్యం ఇచ్చేటట్టుగా ఆరోగ్యం ఇస్తే మేము కూడా చర్చికి వస్తామన్నారట ఆయన అన్నాడట దేవుడు మీకు రోగం తెచ్చిపెట్టి ఎంత మేలు చేశాడమ్మా అన్నాడంట అదేంటి అయ్యగారు రోగం వచ్చి మేము ఎంత బాధపడుతుంటే మేలు చేశాడంటారు మీరు అంటే మరి ఆ రోగం రాకపోతే నువ్వు ఇక్కడికి రావు కదమ్మా రోగం రాకపోతే నువ్వు ఇక్కడికి రావు కదా ఆలోచించండి దేవుడు మనకు స్వస్థత ఇచ్చినప్పుడు ఆయనకు నోటి మాట ద్వారానే కాదండి నేను ఒక వాక్యం గుర్తు చేస్తాను మీకు పేతురు గారింటికి ఒకరోజు యేసుక్రీస్తు వారు వెళ్ళారండి పేతురు అత్త జ్వరంతో ఉందండి ఆ జ్వరమే కానుకోకండి జ్వరంతో చనిపోయిన వాళ్ళు చాలామంది ఉన్నారు ఈ జ్వరంతో ఉన్న ఆమెను యేసుక్రీస్తు వారు స్వస్థపరిచారు వెంటనే ఆమె లేచి ఏం చేసిందో తెలుసా ఆయనకు ఉపచారం చేసిందట అది కృతజ్ఞత అంటే మరి దేవుడు మనల్ని కూడా రోగంలో నుంచి విడిపించాడుగా మరి మనం చేసే ఉపచారం ఏంటో అమ్మా దేవుడు నీకు స్వస్థనిచ్చాడు కదా చర్చిలో కార్యక్రమాలు ఉన్నాయమ్మా చేయడానికి వస్తామంటే ఎక్కడై గారు బిజీ అయ్యి గారు కొంతమందికి రోగాలు తీయడు ఎందుకంటే ఆ రోగం ఉంటేనే నీ తిక్క బాగా కుదురుతుంది ఎందుకంటే నువ్వు రోగం పోయిందంటే నువ్వు చేతికి దొరికే క్యాండిడేట్వి కాదు ఏమీ లేకుండా చేయి ప్రభు అని అంటుంటారు కొంతమంది ఏమీ లేకుండా చేస్తే నువ్వు ఎక్కడ కూడా ఉండవు చూసారా కృతజ్ఞత కలిగి బ్రతకటం నేర్చుకోవాలి కృతజ్ఞత లేని వారు ఎవరంటే ఇదిగో చూసాం ఎంతమంది చూసామండి నోవహు కాలంలో ప్రజల్ని ఎందుకు తీసేశాడు కృతజ్ఞత లేదు ఇస్రాయేలీలలో ఏమండి అరణ్యంలో నడిచి వచ్చారు కదండి లక్షల మంది వాళ్ళలో ఇద్దరేనండి కనాను దేశంలో అడుగుపెట్టింది మిగతా వాళ్ళందరినీ మార్గం మధ్యంలో ఏం చేశాడు సంహరించాడు కారణం ఏంటి కృతజ్ఞత లేదు ఈ 10 మంది కుష్ఠరోగులను చూస్తే 9 మందికి కృతజ్ఞత లేదు కృతజ్ఞత లేని వాళ్ళంటే ఎలా ఉంటారండి మరి కృతజ్ఞత గలవాళ్ళు ఎలా ఉంటారంటే ఇదిగో వెనక తిరిగి వచ్చాడే అన్యుడు మహిమపరుస్తూ వచ్చాడు ఆయన దగ్గరికి కృతజ్ఞత గలవాడంటే అలా ఉంటాడు ఏమండి మిమ్మల్ని దేవుడు స్వస్థపరిచిన తర్వాత మళ్ళీ మీరు దేవుని సన్నిధికి ఎప్పుడు వస్తూ ఉండాలి అదే మనం దేవుని పట్ల చూపే కృతజ్ఞత రోగం పోయిందని చెప్పి అలా వెళ్ళిపోకండి రోగం పోయింది దేవుడు నన్ను రోగంలో నుంచి స్వస్థపరిచాడని అలా వెళ్ళకండి దేవుడు నిన్ను స్వస్థపరిచినందుకు నీ జీవితాంతం దేవుని సన్నిధిలో కనబడుతూనే
ఉన్నారు. అది మనం ఆయన పట్ల చూపే కృతజ్ఞత. పేతురు అత్త చూపింది కృతజ్ఞత, రోగం పోయింది, పరిచర్య చేస్తుంది. సంఘంలో నువ్వు చేస్తున్నావా పరిచర్య? దేవుడు నన్ను స్వస్థపరిచాడమ్మా, లేకపోతే నేను ఈరోజు భూమి మీద ఉండేదాన్ని కాదమ్మా అని తహతహలాడుతూ దేవుని సంఘంలో నువ్వు పరిచర్య చేయగలుగుతున్నావా? అది నువ్వు చూపవలసిన కృతజ్ఞత. పౌలు గారు కూడా దేవుడు చేసిన సహాయానికి కృతజ్ఞత చూపినట్టుగా మనం లేఖనాల్లో చూడగలం. చూస్తారు ఒక మాట, తిమోతికి రాసిన మొదటి పత్రిక 1:13 నన్ను బలపరచిన మన ప్రభు అయిన యేసుక్రీస్తుకు కృతజ్ఞుడనై ఉన్నాను. చదవండి. తెలియక అవిశ్వాసము వలన, తెలియక ఒకప్పుడు ఏదో అవిశ్వాసంతో చేసి తిని కనుక నేను కనికరించబడ్డాను. ప్రభు ఏం చేశాడంట? ఆయన్ని ఎన్నో తప్పులు చేస్తే కనికరించాడట. కనికరించాడా? అమ్మా ప్రభు మనందరినీ కనికరించలేదా? ఏమండి ఒక మాట చెప్తాను, దేవుడు మనకు చేసిన మేలులన్నీ ఒక ఎత్తు, మన కొరకు యేసుక్రీస్తు ప్రాణం పెట్టడం ఇంకొక ఎత్తు. ఆయన మనకు అన్నీ ఇచ్చి ప్రాణం పెట్టకపోతే ఏం జరిగేది? ఈ లోకంలో మనం బ్రతకటానికి అన్నీ ఇచ్చి నీ పాపం తీయటానికి ఆయన రక్తాన్ని ధారపోయకపోతే మనకు అసలు పరలోక భాగ్యం దొరికేదే కాదు. అందుకే నేను ప్రతిరోజు ప్రార్థన చేసేటప్పుడు ఉదయాన్నే ఒక విషయాన్ని తప్పకుండా గుర్తు చేసుకుంటాను. ఏంటో తెలుసా? పాపముల చేత, అపరాధముల చేత చనిపోయిన నన్ను నీ కుమారుడైన యేసుక్రీస్తు వారి ద్వారా బ్రతికించినందుకు నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను తండ్రి. ప్రతి ఒక్కళ్ళు మీరు ఉదయాన్నే లేవగానే మీకు దేవుడు చేసిన ఉపకారాలతో పాటు ఇంకా ఎంతో గొప్ప ఉపకారం ఇది. ఎందుకంటే అన్నీ ఇచ్చిన దేవుడు నీ పాపాన్ని తీయకపోతే నీ పరిస్థితి ఏంటి? నీ పాపం తీయకపోతే నీ పరిస్థితి ఏంటి? నువ్వు పరలోకానికి వెళ్ళేదానవు, వెళ్ళే పరిస్థితి ఉండేది కాదు. కాబట్టి ప్రియులారా, ఆయన పౌలు గారి పట్ల చూపినటువంటి ప్రేమను బట్టి కృతజ్ఞత చూపుతున్నాడు. నన్ను బలపరిచిన క్రీస్తుకు కృతజ్ఞుడనై ఉన్నాను, కృతజ్ఞుడనై ఉన్నాను. ఆయన నన్ను కనికరించాడు, ఘోరపాపిని కనికరించాడు ఆయన నన్ను, కనుక కృతజ్ఞుడనై ఉన్నాను. ఇంతకు పౌలు గారు చూపిన కృతజ్ఞత ఏంటి చెప్పండి? పౌలు గారు ఎలా చూపించాడు కృతజ్ఞత? పౌలు గారు ఎలా చూపించాడు? ఎన్నో ప్రాంతాలకు వెళ్ళి సువార్త చెప్పి అనేక మందిని దేవుని యొద్దకు నడిపించాడు. ఎంత కృతజ్ఞత అంటే, మీరు ఇంటికి పోయిన తర్వాత బైబిల్ చివరిలో ఒక మ్యాప్ ఉంటుందండి, బైబిల్ చివరిలో మ్యాప్లు ఉంటాయి కొన్ని, అందులో చివరి మ్యాపు పౌలు ప్రయాణము చేసిన ప్రదేశాలతో కూడిన మ్యాప్ ఉంటుంది. ఆ మ్యాప్ మీరు చూసుకొని ఎంత కృతజ్ఞత చూపాడో ప్రభు పట్ల మీరు తెలుసుకోవచ్చు. ఆయనను రక్షించినందుకు గాను ఎన్ని ప్రాంతాలకు వెళ్ళి ఎంతమందికి వాక్యం చెప్పాడండి. దేవుని పట్ల మనం చూపించవలసిన కృతజ్ఞత ఏంటో చెప్పమంటారా? దేవుని మాటలు మనం ఇతరులకు అందించటం. ప్రియమైన దేవుని పిల్లలారా, మీ కుటుంబాల్లో మీ పిల్లల ఎడల దేవుడు ఎన్నో మేలు చేశాడుగా. మరి ఏ రోజైనా ఇలాంటి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి దేవుని పట్ల మీరు కృతజ్ఞత చూపగలిగారా? ఏమంటే దేవుడు ఏం కోరుకుంటున్నాడు మన నుండి? ఏం కోరుకుంటున్నాడండి ఆయన? ఒక్క పాపి నీ ద్వారా రక్షించబడితే ఇక అంతకంటే దేవుడికి ఆనందం ఏముంటో చెప్పండి. 99 మంది నీతిమంతుల విషయమై కలుగు సంతోషం కంటే ఒక్క పాపి మారితే ఆయనకు పరలోకంలో దూతలు ఎదుట ఎంతో సంతోషం కదా. ఆ పాపి ఎలా మారతాడు? ఇదిగో ఎలాంటి కార్యక్రమాలు మనం జరిగించాలి. దేవుడు మనకు చేసిన దాన్ని బట్టి మన కష్టాన్ని హెచ్చించి దైవ సేవకుల ద్వారా ఈ మాటలు చెప్పించగలిగితే ఎవరైనా ఒకళ్ళు మారితే నిజంగా నా బిడ్డ ఎంత కృతజ్ఞత చూపాడని ఆయన ఆనందపడతాడండి. ఏ విధంగా మనం ఆయన ఎడల కృతజ్ఞత చూపొచ్చు అంటే, మాట ద్వారా ఆయనకు కృతజ్ఞతలు చెప్పొచ్చు, క్రియల ద్వారా కూడా మనం ఆయనకు కృతజ్ఞత చెప్పవచ్చు. మీకు దేవుడిచ్చిన దాంట్లో కొంత ధనాన్ని ఇచ్చి ఖర్చు చేసి ఆ దేవుని సేవలు అనేక మందికి వాక్యం వినిపించడం కూడా కృతజ్ఞత కలిగి జీవించడమే. దేవుడు మనకి ఎంతో చేశాడు కదండి, ఆయనకు మనం చెయ్యాలి చేయాలి. అదే మనము దేవుని పట్ల చూపించవలసిన కృతజ్ఞత. కాబట్టి సమయం లేదు, చలిలో మీరింతగా దేవుని ప్రేమించి మాటలు విన్నారు, కనీసం కొన్ని మాటలైన మీ మనసులో పెట్టుకోండి.
దేవుడు మనకు చేసిన దాన్ని బట్టి కృతజ్ఞత మనం ఎలా చూపాలి ఇదిగో ఆయన సన్నిధికి మనం క్రమం తప్పకుండా రావాలి యోబు గారికి దేవుడు ఎన్నో ఇచ్చాడు కదండి యెహోవా ఇచ్చెను యెహోవా తీసుకొను తీసుకున్న తర్వాత కూడా మళ్ళా రెట్టింపు ఇచ్చాడా ఇచ్చాడు ఇచ్చిన దానికి దేవుడు ఇచ్చిన దానికి యోబు గారు చూపిన కృతజ్ఞత చెప్పమంటారా ఆయన జీవితమే ఒక గొప్ప కృతజ్ఞత ఎలా బ్రతికాడు యోబు గురించి మనం చూస్తే యోబు 1:8 లో ఆయన యథార్థవంతుడు న్యాయవంతుడు భయభక్తులు గలవాడు చెడుతనమును ఏమండి ఇంతకంటే ఇంకా కృతజ్ఞత ఏంటి చెప్పండి దేవుడు మనకు చేసిన సహాయానికి నువ్వు యథార్థవంతుడుగా భూమి మీద బ్రతుకుతుంటే ఎంత కృతజ్ఞతో తెలుసా యథార్థత అంటే ఏంటి చెప్పమంటారా యథార్థత కలిగి ఉండడం అంటే పాపం చేయకుండా ఉండటం పాపం చేయకుండా ఉండడం అండి బైబిల్లో అపవాదిని గురించి ఒక ప్రవచనం ఉందండి పాపము నీ యందు కనబడు వరకు ప్రవర్తన విషయంలో నీవు యథార్థవంతుడు అన్నాడు అంటే యథార్థత తనలో ఉన్నప్పుడు ఏమీ లేదు అతనిలో పాపం లేదు ఇప్పుడు యోబు యథార్థవంతుడుగా బ్రతుకుతున్నాడు అంటే ఏమీ లేదు అతనిలో పాపం లేదు అంటే దేవుడు మనకు చేసిన వాటికి పాపం చేయకుండా బ్రతకడమే దేవుని ఎడల మనం చూపే కృతజ్ఞత చాలా మందికి అర్థం కావట్లేదండి అసలు దేవుని పట్ల మనం చూపే కృతజ్ఞత ఏంటో తెలుసా నువ్వు పాపం చేయకుండా నీ శరీరాశలు చంపుకొని బ్రతకడమే దేవుని ఎడల మనం చూపే కృతజ్ఞత ఇష్టం వచ్చినట్టుగా రెచ్చిపోయి తిరగడం కాదు నా దేవుడు నన్ను కాపాడాడు భయంకరమైన పరిస్థితుల నుంచి కాపాడాడు నేను ఈ తప్పు చేయకూడదని నువ్వు యథార్థంగా బ్రతకటానికి నేర్చుకో అప్పుడు దేవుడు అనుకుంటాడు నా కుమారుడు ఎంత యథార్థంగా బ్రతుకుతున్నాడు ఎంత కృతజ్ఞత గలవాడు యథార్థవంతుడు న్యాయవంతుడు దేవుని యందు భయభక్తులు గలవాడు చెడుతనమును విసర్జించినవాడు నోటి మాటతోనే కాదు యెహోవా ఇచ్చెను యెహోవా తీసుకొనెను యెహోవా నామమునకు స్తుతి కలుగును గాకని ఒక నోటి మాటే కాదు క్రియలలో కూడా కృతజ్ఞత కనబరిచాడు ఒక్కటే గుర్తుపెట్టుకుని మీ బ్రతుకులో ఎన్నడూ మర్చిపోకండి దేవుని కోసం మనం నమ్మకంగా బ్రతకడమే దేవుని ఎడల మనం చూపే కృతజ్ఞత నమ్మకంగా బ్రతకండి దేవుని మాటలు 10 మందికి ప్రకటించండి ఆయన ఎలాగూ చెప్పాడుగా సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించమన్నాడు ఎంతవరకు పక్కమంటి ఇంటికి కూడా వెళ్ళలేదు చాలామంది ఎప్పటికైనా కదలండి కృతజ్ఞత కలవారై బ్రతకండి పరలోక రాజ్యాన్ని చేరండి.